అమరవీరుడు కొడుకుని దేశద్రోహి అన్నారు మీరు జాఫర్తో పోల్చి పప్పుగా చిత్రీకరించారు మా అమ్మన కుటుంబాన్ని రోజు అవమానిస్తారు అయినా మీ మీద ఒక్క కేసు లేదేందుకు దమ్ముంటే నాపై కేసు పెట్టి జైలుకు పంపండి మోడీ అధికారం మాటలు దాగే పిరికోడు ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షలో ప్రధాని మోడీపై ప్రియాంక ధ్వజం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నేను నిన్ననే ప్రస్తావించా ప్రియాంకని తెస్తున్నారు రాహుల్ని పక్కన పెడుతున్నారు నిదానంగా రాహుల్ గాంధీని పక్కన పెట్టడం సోనియా గాంధీకి ఇష్టం లేదు రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ఆమె కోరుకుంటోంది వారసుడిగా ఆయన ఉండాలి అన్నటువంటి కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రియాంక రాహుల్ గాంధీ టర్మ్ రెండు వేల తొమ్మిదిలో సీఎం అభ్యర్థిగా పెట్టాం ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో పెట్టాం ఓడిపోయాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాం ఓడిపోయాం మూడు సార్లు ఆయన ప్రధానమంత్రి అంటే జనం ఓటేయట్లేదు కాబట్టి ఇందిరా ఫేస్ లుక్స్తో తయారైనటువంటి ఈయన ఆల్రెడీ మేక్ ఓవర్లో అదే చేశారు ఉత్తరప్రదేశ్లో ప్రయత్నించారు విఫలమైంది ఉత్తరప్రదేశ్లో కనుక సక్సెస్ అయ్యి ఉంటే కనీసం వన్ థర్డ్ సీట్లు ఉంటే ప్రియాంక అద్భుతమయ్యి ఉండేది రాహుల్ గాంధీని శాంతం పక్కన పెట్టించేవాళ్ళు కానీ ప్రియాంక అక్కడ ఓడిపోవడంతో వీళ్ళ ఆశలు అంటే కాంగ్రెస్లోనే ఉన్నటువంటి ప్రియాంక అనుకూల వర్గం ఆశలు అడుగంటిపోయినాయి దాంతో ప్రియాంకని ఇప్పుడు మళ్ళీ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాహుల్ గాంధీది వాస్తవంగా అయితే ఏం చేయాలి ఇమ్మీడియట్గా స్టే ఇవ్వాలి అక్కడ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తీర్పు కాదు అది కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ హయాంలో రాసినటువంటిది ఏది రాజ్యాంగం ఎవరు రాశారు ఆ రోజుల్లో అంబేద్కర్ గారు అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలోకి ఉంది ఆ రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ రాసినటువంటిదే అది ఆటోమేటిక్ సస్పెన్షన్ అమలు చేయకపోతే సుప్రీంకోర్టే చెప్పింది ఆటోమేటిక్ సస్పెండ్ చేయిరా అని చెప్పేసి ఆ చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అమల్లోకి తీసుకొచ్చినటువంటిది కూడా అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ ఎవరు బీజేపీ వచ్చిన తర్వాత జైల్లో పెట్టిందా అంతకుముందే కదా జైలు వెళ్తేనే ఎప్పుడు జైల్లో పెట్టారు బీజేపీ ఉన్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే కదా జైలతో జైలుకి వెళ్ళింది మరి వాళ్ళందరికీ వర్తించేది వీళ్ళకి వర్తించకపోవడానికి ఇది ఏమన్నా రాచరిక కుటుంబమా నెంబర్ వన్ రెండవది అవమానించారు ఏమని అవమానిస్తున్నారు నువ్వు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను కానీ ఎదురోళ్ళు మాత్రం నన్ను గురించి గౌరవంగా మాట్లాడమంటే రాజకీయ విమర్శలు అవమానాలు వ్యక్తిగత అవమానాలుగా చూపించే ప్రయత్నం ఎవరికోసం జరుగుతున్నటువంటిది నడుస్తూనే ఉంటుంది ఇవి అదే సందర్భంలో తమనన్నప్పుడు